वेलकम टू ब्राइट तेलुगु चैनल वीडियो एनो इंट्रेस्टिंग फैक्ट्स एंड अमेजिंग फैक्ट्स उ वीडियो ने स्किप फुल वीडियो चूँगी फैक्ट नंबर वन साउथ अरेबिया अंदर की तसे उ साउथ अरेबिया इप्वर की राजुल अड़ा राजु पालन इन ना प्रपंच पन्डव अति पेद देश पेर पी अड आ देश विचित्रम रूल अगर महिला कार नड़परा का वालू प्लेन्स की पैलट उद्योग चयवचु अदा उद्योग वाल हस्बेंड्स कार्क एयरपोर्ट ड्रापे मल्ल वाले उद्योग अवकाश उ लेकिन फैक्ट नंबर टू मणिपूर को चेंदिन प्रदीप कुमार अने व्यक्ति की अनुकोकुंडा एचआईवी सोकुतुंदी अयिते चाला बाधपड़ताडु एचआईवी वस्तुंदनि अनुकोरनमाट चाला शॉक की गुरवुतादु अयिते तानु ओक सेपरेट गा इल्लु चूसुकोनि अंदुलो स्टे चेस्तू उंटाडु दादापु 3 संवत्सराल नुंडि बेड मीद लेवकुंडा चाला बाधतो बाधपड़ेवाडु अयिते तन चावु कोसं कूडा वेट चेसेवाडु अयिते ओक रोजु वाळ्ळ सिस्टर चंपा प्लांट తెచ్చిపెట్టింది అప్పుడు అది అతి చిన్నగా ఉండేది ఆ చంపా ప్లాంట్ ని రోజు ప్రదీప్ కుమార్ చూసుకునేవాడు అదే దాన్ని రోజు ఆ ప్లాంట్ ని చూస్తూ చూడగానే ఆ ప్లాంట్ పెద్దగాయి ఆ పిందలు వచ్చి ఆ పువ్వు పోవడం స్టార్ట్ అవుతుంది అప్పుడు ఆ ప్లాంట్ ని చూసిన తర్వాత ఈ ప్రదీప్ కుమార్ కి తన లైఫ్ మీద ఆసక్తి కలుగుతుంది నిన్న లైఫ్ లో ఏదోటి ట్రై చేయాలి ఏదోటి నా గుర్తింపు ఉండాలని అనుకుంటాడు అనుకున్న తర్వాత తన ఏం చేస్తాడంటే బాడీ బిల్డర్ గా అవుదామని అనుకుంటాడు అయితే ఇలా బాడీ బిల్డర్ అయినా కూడా మన హెల్త్ కి బాగుంటుంది అలాగే నాకు కొన్ని ఈ హెచ్ఐవి బారి నుండి తగ్గే అవకాశం కూడా ఉంటుందని తన బాడీ మీద ఫోకస్ పెడతాడు బాడీ బిల్డర్ కండలు మంచిగానే పెంచుతాడు పెంచిన తర్వాత తన బ్రదర్ రికమెండేషన్ తోని ఒక బాడీ బిల్డర్ ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేస్తాడు అయితే ఆ మణిపూర్ ఫస్ట్ బాడీ బిల్డర్ లో ఫస్ట్ ప్రైజ్ వస్తుందన్నమాట ఫ్యాక్ట్ నెంబర్ 3 రీసెంట్ గా మీలో ఎవరు కోటీశ్వర్ ప్రోగ్రామ్ లో ఇన్స్పెక్టర్ హైదరాబాద్ కు చెందిన ఇన్స్పెక్టర్ 1 కోటి రూపాయలు విన్ చేసుకున్నాడన్నమాట అయితే అతని పేరు వచ్చేసి రాజా రవీందర్ అయితే చాలా మందికి డౌట్ వచ్చే ఉంటుంది వాళ్ళలో ఫస్ట్ 1 కోటి రూపాయలు విన్ చేసుకుంది ఎవరు మన వాళ్ళలో ఫస్ట్ 1 కోటి రూపాయలు గెలుచుకుంది ఎవరంటే జాన్ కార్పెంటర్ ఇతను 1 కోటి రూపాయలు గెలుచుకునే ముందు ఒక లైఫ్ లైన్ యూజ్ చేసుకున్నాడు యాక్చువల్గా అది లైఫ్ లైన్ కాదు అది జస్ట్ వాళ్ళ ఫాదర్కి 1 కోటి రూపాయలు గెలుచుకోపోతున్న నాన్న అని చెప్పి తను సంతోషంగా ఫోన్ కట్ చేస్తాడు అయితే ఆ లాస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ ఇచ్చి ఆ 1 కోటి రూపాయల ప్రశ్నకి ఆన్సర్ ఇచ్చి తను 1 కోటి రూపాయలు గెలుచుకుంటాడు మన ప్రపంచంలో ఫస్ట్ 1 కోటి రూపాయలు గెలుచుకున్న వ్యక్తి ఈ వ్యక్తే జాన్ కార్పెంటర్ ఫ్యాక్ట్ నెంబర్ 4 నార్త్ కొరియాకు చెందిన కిమ్ జాంగున్ ప్రతి ఒక్కరికి తెలిసి ఉంటుంది కిమ్ మామ గురించి తెలిసి ఉంటుంది అయితే తిను పెట్టి రూల్స్కు అక్కడ ఉన్న జనాలు ఎంత టార్చర్కి గురవుతారో మనందరికీ తెలిసి ఉంటుంది అయితే హిట్లర్ తర్వాత ఈ కిమ్మే తిను అంత డేంజరస్గా రూల్స్ పెడతాడు నేను కొన్ని ఫ్యాక్ట్లో చెప్పినా కూడా అయితే ఈ కిమ్ ఒక సీక్రెట్గా తన సీక్రెట్గా సంపాదించిన అంటే దొంగదారి నుండి సంపాదించిన డబ్బులు సంవత్సరానికి $100 మిలియన్ అన్నమాట అంటే అవి డబ్బులు ఎక్కడ దాచిపెడతారంటే తనకంటే ఒక సీక్రెట్ రూమ్ ఉంటుంది రూమ్ నెంబర్ 39 అయితే వాళ్ళ తాతల నాటి నుండి ఆ రూమ్ ఉందన్నమాట రూమ్ నెంబర్ 39లో ఓన్లీ ఆ రూమ్లో దాచిపెట్టిన మనీయే $100 మిలియన్ అవుతుంది అన్నమాట ఫ్యాక్ట్ నెంబర్ 5 ఎప్పుడైనా మనం వేడిగా ఉన్నప్పుడైనా కూల్ ఉన్నప్పుడైనా మన ఐస్కి ఎలాంటి తేడా అనేది మనకు తెలియదు ఎందుకు అలా మనకు తెలియకుండా చేస్తుందంటే మన బాడీ మన ఐస్కి వేడిని ఆ చలిని గ్రహించే శక్తి ఉండదన్నమాట అందుకనే మనకు మన కంటికి హాట్ అనేది కూల్ అనేది సరిగ్గా తెలియదు ఫ్యాక్ట్ నెంబర్ 6 రీసెంట్గా జరిగిన ఇన్సిడెంట్ ఏది ఇప్పుడు 2020లో ఈ కరోనా వల్ల ప్రతి ఒక్కరు ఇంటికానే ఉంటారు స్టూడెంట్స్ చిన్న చిన్న కిడ్స్ స్కూల్కు పోకుండా ప్రతి ఒక్కరు ఇంటికాడ ఉండి చాలా ఎంజాయ్ చేసిళ్ళు అయితే ఒడిషాలో ఏం జరిగిందంటే ఒక స్టూడెంట్ ఈ ఒమిక్రాన్ వల్ల మళ్ళీ లాక్డౌన్ పడుతుంది ఇంటికాడ ఉండి ఎంజాయ్ చేస్తామని తను చాలా ఆశపడ్డాను అనమాట చిన్న స్టూడెంటే అయితే ఏం చేశాడు ఈ ఒమిక్రాన్ హాలిడేస్ ఉండే లాక్డౌన్ ఉండవు అని తేల్చి చెప్పింది ఒడిషాలో అలా చెప్పడం వల్ల ఆ స్టూడెంట్ ఏం చేశాడంటే నాకు హాలిడేస్ ఎలాగైనా కావాలని వాళ్ళ క్లాస్లో ఉన్న వ్యక్తులకందరికీ స్టూడెంట్స్ అందరికీ పురుగుల మందు బాటిల్స్లో కలిపి ఇచ్చాడు అది ఇవ్వడం వల్ల వాళ్ళందరూ తాగి హాస్పిటల్లోకి గురయ్యారు ప్రజెంట్ అయితే అన్కాన్షియస్లో ఉన్నారు సో వాళ్ళ పేరెంట్స్ అంటే ప్రతి ఒక్క పేరెంట్స్కి వాళ్ళ స్టూడెంట్ వాళ్ళ కిడ్స్కి వార్నింగ్ ఇవ్వండి ఏంటంటే ఈ స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ రన్ అవుతాయి మీరు లాక్డౌన్ మీద హోప్ పెట్టుకోకండి అని వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ